పశ్చిమగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ కార్యవర్గం ఈ రోజు తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ప్రజల హక్కులు పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రజలు అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, ఎగ్గిన నాగబాబు, బొమ్మిడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఆయన ఫస్ట్ చైర్మన్ గా వ్యవహారం చేస్తున్నారు. తర్వాత నేషనల్ చైర్మన్ మహేంద్ర శర్మ గారు, స్టేట్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు, నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ మమతా శర్మ గారు, మరి ఈ ఆధ్వర్యంలో మా కమిటీ పనిచేస్తున్నాం. మా వెస్ట్ గోదావరి కమిటీకి మరి స్నేహితులు, మా కుటుంబ స్నేహితులు, మా సోదరులు ఎగ్గిన నాగబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తే సోదరు మనందరం కలిసి చేద్దామంటే ఆయన కూడా దీంట్లో చేయరు. ఉపాధ్యక్షులుగా ఆయన్ని నియమించడం చెప్పి చెప్పాను. మరి కరీం బుజ్జి గారిని ఆయన నియమించడం జరిగింది. అలాగే మా మిత్రులు ఈశ్వర్ గారిని ఆయన కూడా లీగల్ సెల్ నుంచి ఆయన కూడా తీసుకోవడం జరిగింది. నా పేరు కరీం బుజ్జి అండి, అది సుధాకర్ అండి, కరీం బుజ్జి అంటారు. జిల్లా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం మిషన్కి ఫస్ట్ గోదావరికి జనరల్ సెక్రటరీగా నియమించారండి. అండి, ఈ రాబోయే రోజుల్లో ఈ కరోనా ఎఫెక్టివ్ తమ లాక్డౌన్ పూర్తయిన తర్వాత అసలు ఈ హ్యూమన్ రైట్స్ మిషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాన్ని ప్రజల్లో కొంచెం విస్తృతంగా తీసుకెళ్ళి ఏ ఉద్దేశంతో ఎటువైతే మమ్మల్ని ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి హ్యూమన్ రైట్స్ మిషన్లో బాధ్యులుగా నియమించారో ఆ బాధ్యతలను తూచా తప్పకుండా, అలాగే ప్రజలకి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా ప్రజలకు చేరువలో